కృష్ణమ్మ మూవీ ఎలా ఉందంటే జస్ట్ యావరేజ్ అనే చెప్పాలి. ఇలాంటి రివెంజ్ డ్రామా మూవీస్ ని మనం చాలా చూసేసాం, కాకపోతే సత్యదేవ్ యాక్టింగ్ తో మ్యాజిక్ చేశాడని చెప్పాలి. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కథ పరంగా కృష్ణమ్మ చాలా పాత కథ. చెయ్యన్నేరాని సిక్స్ పడడం, ఆ తర్వాత వచ్చి రివెంజ్ తెచ్చుకోవడం లాంటి సినిమాలు ఎన్నో ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం. భద్రా, కోటి, శివ ఈ ముగ్గురు అనాథలు, చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. భద్రా కోటి గంజాయి స్మగ్లింగ్ వంటి పనులు చేస్తుంటే శివ చిన్న ప్రింటింగ్ ప్రెస్ రన్ చేస్తుంటాడు. వీళ్ళ లైఫ్ లోకి మీనా అనే అమ్మాయి వస్తుంది. మీనా తల్లి ఆపరేషన్ కు 2 లక్షలు అవసరమవుతాయి. ఫైనల్ గా ఒక పెద్ద గంజాయి స్మగ్లింగ్ చేసి వచ్చిన డబ్బుతో ఆపరేషన్ చేయాలని డిసైడ్ అవుతారు. అయితే ఈ ప్రాసెస్ లో పోలీసులకు దొరికిపోతారు. వాళ్ళ మీద గంజాయి కేసు కాకుండా రేప్ అండ్ మర్డర్ కేసు బుక్ చేస్తారు. అసలు రేప్ చేసింది ఎవరు, అసలు కేసు ఏంటో తెలియకుండా మేమే చేసామని శివ భద్రకోటి ఎందుకు ఒప్పుకున్నారు, తెలిసాక ఏం చేశారు అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే సత్యదేవ్ పర్ఫార్మెన్స్. ఇలాంటి రొటీన్ ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే ఉన్న మూవీని సత్యదేవ్ తన పర్ఫార్మెన్స్ తో సేవ్ చేశారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఏదో అలా టైం పాస్ అయిపోతుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. స్టోరీ స్క్రీన్ ప్లే చాలా పాతది, అయినా ఇందులో ఫ్రెండ్షిప్ ని చాలా బాగా చూపించారు. ఇలాంటి రా అండ్ రస్టిక్ డ్రామా మూవీస్ తమిళ్లో ఎక్కువగా వస్తుంటాయి. ఈ మూవీని కూడా డైరెక్టర్ రా అండ్ రస్టిక్ గా బాగా తీశారు. కాకపోతే స్క్రీన్ ప్లే రొటీన్ గా కాకుండా కొత్తగా చేసుంటే ఇంత మంచి పర్ఫార్మెన్స్ కి సినిమా ఓ రేంజ్ కి వెళ్ళేది. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే రా అండ్ రస్టిక్ డ్రామా మూవీస్ ని ఇష్టపడే వారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. అలాగే సత్యదేవ్ పర్ఫార్మెన్స్ కోసం మాత్రం ఒకసారి చూడొచ్చు.